ప్రముఖ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల జీవిత చరిత్రను సినిమాగా తీస్తారని యువ నటుడు విష్ణు విశాల్ అన్నారు. కాలీవుడ్లో హీరోగా రాణిస్తున్న ఆయన తాజాగా నటించిన చిత్రాల్లో కాడన్ చిత్రం ఒకటి. పానిండియాగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నటుడు విష్ణు విశాల్ చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం తాను నటించిన 4 చిత్రాలు వరుసగా విడుదల కానున్నాయని తెలిపారు. అందులో తాను సొంతంగా నిర్మించి కథానాయకుడిగా నటిస్తున్న ఎఫ్ఐఆర్ మోహన్ దాస్ చిత్రాలు కూడా ఉన్నాయని అన్నారు. అదేవిధంగా త్వరలోనే ప్రముఖ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాలను పెళ్లాడబోతున్నట్లు పేర్కొన్నారు. అయితే తమది ప్రేమ వివాహం కాదని, ఇంతకుముందు ప్రేమించి పెళ్లి చేసుకున్న వైవాహిక జీవితం చేదు అనుభవాన్నే మిగిల్చిందన్నారు. అందువల్ల తాను జ్వాల ఒకరికొకరం అర్థం చేసుకుని గౌరవించుకుని చేసుకుంటున్న వివాహమని అన్నారు. గుత్తా జ్వాల ఒలింపిక్స్లో పాల్గొన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అన్న విషయం తెలిసిందే అని అన్నారు. ఆమె గురించి పలు అనుభవాల్ని తనతో పంచుకున్నారని, ఆమె బయోపిక్ను సినిమాగా తెరకెక్కించాలని ఆలోచన తనకు ఉందని అన్నారు. కాడన్ చిత్రంలో నటించడం మంచి అనుభవాన్నిచ్చిందన్నారు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.